నా యొక్క క్లుప్త మాటలు మీరు అర్థం చేసుకుంటారని 12 నుంచి మాత్రం నా దగ్గర ఉండదండి. 12 నుంచి ముగిస్తాను. 12 నుంచి 12:30 మీకు టైం ఇస్తాను. మీకేమన్నా డౌట్లు ఉంటే మీరు అడగండి. దేవుడి కృపలో నాకు తెలిస్తే తెలిసింది మీకు చెప్తాను. ఎందుకంటే కొన్ని అంశాలు మీకు కూడా డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మరి తీర్చుకోకుండా వెళ్ళిపోతే బాగుంది కదా అందుకని ఒక అరగంట మీకు ఇస్తాను. నేను ఒక బాగంట వాక్యం చెప్తాను. వాక్యం అయిపోయిన తర్వాత ఈ యొక్క అంశాల్లో చెప్తాను. నాకు ఇచ్చిన అంశాలు ఏంటంటే ఆత్మ ఇలా భారం పడి సంఘక్షేమం అభివృద్ధి ఎలాగా ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో సేవకుడి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్త మైనారిటీ చట్టాలపై అవగాహన ఏమంటో సేవకుల మధ్య ఐక్యత చాలా మంచిగా ఉంది. బహిరంగ సభలు ఏర్పాటు తన యొక్క బాప్తీసాలు వివాహాలు దాని మీద కొన్ని కాబట్టి సొసైటీలు లేకపోతే ట్రస్ట్ యొక్క అవసరతలు సువార్థిక జాగ్రత్తలు మందిరాల భద్రత ఆఖరిలోది మత చంద ఎలా ఎదుర్కోవాలా ఆ టాపిక్ నాకు ఇంకా అర్థమవ్వలేదు కానీ నాకు అర్థమైంది నేను చెప్తాను. సో ఈ ఉదయకాల సమయమంతా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు ఎలాగా తెలుసుకోవాలా ఎలా జాగ్రత్తగా ఉండాలనేది దాన్ని టచ్ చేస్తాను. నాకు ఎప్పుడైనా కనపడలేదు నాన్న గురించి యువతకన్నారా ఎందుకంటే నాకు అందరూ మొగ చోట నాకు ఇష్టం పక్కకి వచ్చింది జంప్ చేయి వెరీ గుడ్ ఎందుకంటే మన అబ్రాహం గారిని మర్చిపోవాలి. సో అబ్రాహం గారు గుర్తున్నాను నేను అనేది నరదాకా మన సమయం ఇస్తాను. కొన్ని పాయింట్స్ మీరు రాసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు నేను కూడా మర్చిపోవచ్చు. దాని మీద మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు నన్ను అడగడానికి బాగుంటుంది. దేవుని కృపలో ఈ యొక్క దైవజనంతో మాట్లాడటం అనేది నా జీవితంలో చాలా శ్రేష్టమైన భాగ్యం అని నేను అనుకుంటా. ఎందుకంటే మీరు టీచర్లు కాదు ప్రొఫెసర్లు కాదు ఇంజనీర్లు కాదు డాక్టర్లు కాదు ప్రతి వృత్తికి ఏదో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మీ వృత్తికి క్వశ్చన్ మార్క్ వృత్తి ఆ యొక్క క్వశ్చన్ మార్క్ అనేది లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ క్వశ్చన్ మార్క్ అంతా మీరు తీర్చేది కాదు దేవుడు తీర్చేది. దేవుడు మీకు ఒక పిలుపునిచ్చి దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎలాగ పిలుచుకున్నాడంటే మీరు బోర్డుని చెప్తారు ఆ ఎన్ని రాస్తే ఎన్ని పుస్తకాలు అవుతాయో కదండి. అటువంటి యొక్క భాగ్యము దేవుడికి ఎంత తెచ్చాడు. మీ యొక్క ప్రొఫెషన్ సామాన్య ప్రొఫెషన్ కాదు. కొన్ని వేదాంతుల చరిత్రలు రాయగలిగిన ప్రొఫెషన్ మీది. మీరు పిలువబడిన వాడు నమ్మకస్తుడు. ఆయన యొక్క పనిని మీరు చేయించున్నారు. మీ పని కాదు. మీ పని ఎవరు చేస్తున్నారు? అమ్మగారులు చేస్తున్నారండి. అమ్మగారులు మర్చిపో బాకండి. అమ్మగారు లేకపోతే అయ్యగారులకి ఉండదు. అమ్మగారులు కట్టుకుంటేనే అయ్యగారులు కట్టుకుంటారు. అమ్మగారికి వీక్ వచ్చింది అనుకోండి వీక్ అంటే ఏమనుకున్నారు? శారీరం వీక్ కాదు అనుమానాలు వీక్ చాలా ఉంటుంది అమ్మగారులకి.
ఆ వీక్ వచ్చిందనుకోండి ఇంత గొప్ప పరిచయం కూడా నాశనమైపోతుంది. అటువంటి వీక్నెస్ రాకోకుండా దేవుడు అమ్మగారిని మీకు దయచేశాడు. అటువంటి వారిని ఎప్పుడు మీ పక్కనే పెట్టుకుంటాం. మీరంటారా కీడంటారా? సగం మంది చెప్తున్నారు అని సగం మంది కీడు మాట. ఎటువంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క పరిస్థితికి దేవుడు మీరు పిలుచుకున్నాడు. యెషయా గ్రంథము 60:20-21 ఒక్కసారి జాగ్రత్తగా కొంచెం చూద్దాం. అది ఇంగ్లీష్ బైబిల్, మరి మీరు కొంచెం నాకు సాయం చేయాలి తెలుగు బైబిల్ నుంచి. ఎవరసారా కొంచెం చూడండి, యెషయా గ్రంథము 60:20 నీ సూర్యుడు ఇంకా అస్తమింపడు, నీ చంద్రుడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు హల్లెలూయా. ఎంతమంది దుఃఖంతో ఉన్నారండి ఇక్కడ? ఆమేన్. ప్రతి యొక్క ఎంతమంది దుఃఖంతో ఉన్నారు లేరా? ఈరోజు దుఃఖంతో ఉన్నారు. ప్రతి యొక్క సేవకుడికి దుఃఖం ఉండాలా? దుఃఖం లేకపోతే నువ్వు సేవకుడికే పనికిరావు. ఎందుకంటే ప్రతి సేవకుడికి దుఃఖం ఏంటండి? ఆత్మల యొక్క దుఃఖం ఎక్కువ. ఆత్మల యొక్క దుఃఖం నీతో లేదు అంటే నువ్వు సేవకే పనికిరావు. ఆ యొక్క దుఃఖముతో నువ్వు ముందుకు నడవాలని దేవుడు అంటున్నాడు. ఈ దుఃఖంలో ఏంటో మనం నేర్చుకుంది 22 చూడండి. వారిలో ఒంటరి అయిన వాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1,000 అగును, 1,000 అగును. ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవాకు నేను, తగిన కాలమున ఈ కార్యమును మొరపెట్టుదును. స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో వెన్ యు ఆర్ స్మాల్ అని ఉంటది. వెన్ యు ఆర్ స్మాల్, నువ్వు ఎంత నీవు ఎంత చిన్నవాడువైనా నీవు ఎన్ని రెట్లు పెరుగుతారండి? 1,000 అంటే మీకు ఎంత దీవెనలు కావాలి చూడండి. ఒక కారు ఉంటే బా ఎంత సంతోషం కదా. ఒక హెలికాప్టర్ ఉంటే 1,000 హెలికాప్టర్లు. 10 రూపాయలు అప్పు ఉంటే 10 × 1,000 ఎంతండి? 10,000 లక్ష. హల్లెలూయా. అది కూడా మనకి సంతోషంగా ఉండాలి కదా. కానీ అన్నిటికన్నా దేవుడు నువ్వు చిన్నవాడైనప్పుడు 1,000 రెట్లు నిన్ను పెంచాడంటండి. ఎంతమంది పెరిగారు? నాకులాగా మాత్రం పెరగబాకండి. నాకులాగా మీరు పెరిగితే మాత్రం మళ్ళీ ఇదే బాధలు వస్తాయి. అయ్యా ఆత్మీయంగా పెరుగుదాం, దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీరందరూ ఒక మాట వినండి. మీరెవరు? జీవితంలో ఒక రెండే ఉంటాయి, ఒక మరణము జీవము. మీకు మరణం గురించి తెలుసా? చనిపోతే ఏమవుతారు? ఎవరు చెప్పారు మీకు? బైబిల్ చెప్పిందంట. మరణించిన తర్వాత రెండు మనకు తెలుసు. ఒకటి శరీరం మట్టి అయిపోద్ది, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. బైబిల్ మాత్రం అది ఎవరైతే పోసారో వాడి దగ్గరికి వెళ్ళిపోద్దని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఒక టీచర్ గారు అన్నారు, సార్ మరణించిన తర్వాత ఎవరికి ఏమవుతాం మనకి ఏం తెలుసు సార్ అని. ఎంత కరెక్ట్ కదండి.
మీరు నడుస్తూ నడుస్తూ రోడ్డు పక్కన ఒక కుక్క చచ్చింది. ఆ కుక్క చచ్చేసరికి ఈ బస్సు మీద కింద ఏదో పడిందండి. పడేసరికి ఏమైంది, కాకులు ఆడు వచ్చి లాక్కుని తింటాయి. ఇంకొక 4 రోజులు అయిన తర్వాత చూడండి అది ఎలా ఉంటుంది పరిస్థితి. వాసన వచ్చి పక్కన పడిపోయి ఉంటుంది. ఇంకొక 4 రోజులు వచ్చిన తర్వాత చూడండి ఏముంటుంది, పురుగులు పట్టి ఉంటుంది. ఇంకొక 4 రోజులు అయిన తర్వాత రండి చూడండి ఏమవుతుంది, ఏమండి అది మట్టిలో వాసన కూడా ఉండదు. సచ్చిన వారం తర్వాత మాత్రం పుల్లు కంపు కొడుతుంది. సచ్చిన నెల తర్వాత ఆ వాసన కూడా, ఎందుకని శరీరము దేవుని యొక్క లెక్క ప్రకారము మట్టి మట్టిలోకి చెందుతుంది. హల్లెలూయా. సో చనిపోయిన తర్వాత మీరు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది తొంగి చూడడం అవసరలేదు. రోడ్డు మీద మనం ఎన్నో చూస్తున్నాము అదేమైపోతుంది, మొదటిగా కాకులు గీకులు తినేస్తాయి. దొరికిన శరీరం కొంచెం ఫ్రెష్గా ఉంది కాబట్టి, లేదు అంటే పురుగులు తింటాయి. అవి కూడా కొద్ది రోజులు అయ్యేసరికి అవి కూడా తినవు, మట్టి మట్టి అయిపోతుంది. దాని యొక్క ప్రభావం క్లోజ్ అయిపోయింది. కానీ ప్రాణం ఎక్కడ పోతుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. అయ్యా మరి ఈ యొక్క ప్రాణం అనేది ఎవరూ చూడలేదు, కానీ ఈ ప్రాణం పోయాలనేసి డాక్టర్స్ మాత్రం ఎంతో ప్రయత్నించి దాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం పెడతారు మన ముక్కి. ఈ దొంగ డాక్టర్లు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఏ రోగం వచ్చినా చిన్నగా ఐసీలకు పెట్టేస్తారు, పెట్టేస్తారు. సాయంకాలం కల్లా ఎంత బారు బిల్లు ఇస్తారు. ఏంటి మీరు అది పీకెత్తే ఇది చచ్చిపోతాడు తర్వాత నీ పద అంటారు. ఆడు ఎన్ని రోజులు పెట్టినా ఆయన చిత్తం లేదే ఏం సుఖం లేదు. హల్లెలూయా. ఆయన కావలసిన సమయంలో ఆ యొక్క ప్రాణంకి ఇచ్చిన ఆయన తీసుకెళ్ళిపోతాడు. మరి నువ్వేంటి, ప్రాణం పోసేవాడువా, తీసుకునేవాడువా, పెట్టేవాడువా? నా బైబిల్ చెప్తుంది నువ్వు ఎంత చిన్నవాడువైనా 1000 రెట్లు నువ్వు అధికముగా పెరిగిద్దని. నేను చిన్న సైన్స్ చెప్తాను మీ అందరికీ, మీరు బాగా అందరూ తెలుసుకోవాలి ఇది. మీరు ఎలా పుట్టారు తెలుసా మీకు, ఎంతమంది తెలిసింది మీరు ఎలా పుట్టారు తెలియదు కదా. మాట్లాడితే మీరు ఏమంటారు, తల్లి గర్భంలో పిండమయ్యాను, పిండం నుంచి రూపంలోకి వచ్చాను, రూపం నుంచి ఆ పిండం రాకముందు ఎలా పుట్టారు చెప్పండి. వివాహం జరిగిన తర్వాత పురుషుడు స్త్రీ కలిసినప్పుడు ఆ యొక్క రీప్రొడక్షన్ సిస్టంలోకి వెళ్తుంది. ఒక్కసారి ఆ రీప్రొడక్షన్ టైంలో చూద్దాం. మగవాడిది స్పర్మ్స్ అంటారు, లేడీస్ది ఎగ్ అంటారు. ఈ యొక్క స్పర్మ్ ఎగ్ చూస్తే కొన్ని లక్షలైన సెల్స్ ఉంటాయండి. చిన్న చిన్న సెల్స్ కొన్ని లక్షలుగా కనపడతాయి. మన కంటికి కనపడేవన్నీ ల్యాబ్లో పెడితే మైక్రోస్కోప్ కింద చూస్తే కొన్ని లక్షలు వస్తాయి. ఈ కొన్ని లక్షలు వచ్చి ఏమైపోతాయంటే ఏడుకడు చీలిపోయి ఆఖరికి 23 క్రోమోజోమ్స్ అంటారు. ఈ 23 క్రోమోజోమ్స్ వచ్చి అయ్యి కలుచుకుంటా ఉంటాయన్నమాట అండి, మాట్లాడుకుంటాయంట. అరే నువ్వు నా మ్యాచా, నువ్వు నా మ్యాచా, అక్కడ వస్తుంది నా రంగు ఏంటి, రూపం ఏంటి, అన్ని ఈయన నల్లగా పుట్టాలా, తెల్లగా పుట్టాలా, లావుగా పుట్టాలా, బక్కడుగా పుట్టాలా, రోగిస్ట్గా పుట్టాలా, అవన్నీ మ్యాచ్ అవుతా ఉంటాయి లోన. మా నాన్నకి డయాబెటిక్ అంటే మా నాకు కూడా అవి కొంత కలవాలంట, లేకపోతే నా యొక్క ఓడికి ఏదన్నా రోగాలుంటే అవన్నీ మ్యాచింగ్లు చూసుకుంటాయంట అక్కడ. ఆ మ్యాచింగ్లు చూసుకున్న తర్వాత కూడా ఏమవుతాయంటే ఎక్కడో ఒక్క క్రోమోసోము అలాగ క్లిక్ అవుతుంది. కొన్ని లక్షలండి, సైన్స్ ప్రకారంగా 27.2 ట్రిలియన్ సెల్స్ అంటండి మన బాడీలో ఎత్తుక్కుంటాయి అంటండి దాని మ్యాచింగ్కి. ఈ మ్యాచింగ్ వేసి ఈ ప్రతి సెల్కి తిరిగే సెల్స్కి దేవుని యొక్క కాపుదల అలా ఉంది. ఆ యొక్క కాపుదలలో ఎన్నో సెల్స్ రావటం అవుతాయి, మిస్ మ్యాచింగ్ అవుతాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఆఖరికి ఎన్ని కాంబినేషన్ అయ్యేసరికి 23 క్రోమోజోమ్స్ అన్ని కలుసుకుంటాయి. ఈ 23 క్రోమోజోమ్స్లో చుట్టూ చుట్టూ తిరిగి ఆఖరికి ఒక్క సెల్,
కంటికి కనపడిన సెల్లు కూడా దేవుడు ఆ ఒక్క సెల్ అండి, కొన్ని లక్షల సెల్స్ లో దేవుడు నువ్వు ఇప్పుడు కూర్చున్నారే నీ సెల్లో ఆయన ఊదాడు కాబట్టి మీరు జీవంగా ఉన్నారు. హల్లెలూయా. ఆ ఒక్క సెల్ లక్షలాది సెల్స్ లో నుంచి దేవుడు ఎన్నో ఎన్నుకున్నా కూడా ఒక్క సెల్ ఎన్నుకున్నాడండి మేము. ఆ ఒక్క సెల్లే ఈరోజు మీరు కూర్చున్నారు. ఆ ఒక్క సెల్లే దేవుని యొక్క పరిచయం చేయడానికి మీరు ఇక్కడ కూర్చున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. దిస్ ఈజ్ నాట్ అవర్ చాయిస్. మన చాయిస్ కాదు. మన మన చాయిస్ ఏంటంటే మనం పెళ్లి చేసుకుంటున్నాం అంతవరకు మన చాయిస్, మన రీప్రొడక్షన్ లో కూడా మన చాయిస్ లాగా ఉంటున్నాము. కానీ ఆ కాంబినేషన్ చేయటానికి లక్ష సెల్ల నుంచి ఒక్కొక్కటి రావటం, మిస్ మ్యాచ్ అవటం, ఆఖరికి 23 క్రోమోజోమ్స్ రావటం. ఆ 23 క్రోమోజోమ్స్ లో ఒక్క క్రోమోజోమ్ ఒకే ఒక్క సెల్ పనికొస్తుంది. అది ఎవరంటే నువ్వు నేనే. చూడండి ఎంత అద్భుత కార్యం చూడండి దేవుడు చేసింది. ఆ సృష్టికర్త ఎంత తెలివిగా ఉంటే ఆ యొక్క ఒక్క సెల్ చేశాడు. ఆ ఒక్క సెల్లే అది నువ్వు. ఆయన అంటున్నాడు నీ తల్లి గర్భంలోనే ఏ యొక్క రూపం లేనప్పుడు నేను ఎరిగి ఉంటేని బా ఏం మాట నా మాట. సైన్స్ చెప్పలేరు, డాక్టర్స్ చెప్పలేరు ఏ సెల్ తీసుకుని ఈ సెల్ పెట్టదామా అనే ఒక్కడికి కూడా జ్ఞానం రాలేదు ఇంతవరకు. ఓన్లీ ద క్రియేటర్, ఆ సృష్టికర్తకే తెలుసు కొన్ని లక్షలైన సెల్స్ లో కాంబినేషన్ ఎలా పెట్టాలనేది ఆయన ఒక్కడికే తెలుసు. ఈ ఏంటి నువ్వు సన్నాసి, ఎన్నో నేను మగవాళ్ళు పుట్టాలంటే నువ్వు ఆడదని అన్నావేంటే, ఇది ఎంత సన్నాసి అయితే ఆ మాట అనాలంటే అసలు అడిగి తెలియదు. అసలు అక్కడ కొన్ని లక్షలైన సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ లో ఎవడి యొక్క చిత్తం లేదమ్మా. ఆ సెల్స్ కాంబినేషన్ చూడండి ఎంత యుద్ధాలు చేయాలో చూడాలి. ఆ ఎంత యుద్ధాలు చేస్తే అయ్యి ఒక మ్యాచ్ అవుతాయో చూడండి. ఇది ఆలోచిస్తుంటే ప్రభువా ఏ పార్టీ వాడిని ప్రభువా, ఏ యొక్క సెల్ నన్ను చూసుకొని నా తల్లి గర్భంలో అది నువ్వు అని గాలి ఉంది నన్ను ఇంతగా చేసావు తండ్రి. ఏసయ్యా నీకు హ్యాండ్స్ అప్, నేను సరెండర్ అయిపోతాను ప్రభువా, నాది ఏమీ లేదు, నువ్వే నన్ను చేసుకున్నావు ప్రభువా. కాబట్టి ఈ సెల్ ఎవరికి ఇవ్వాలా? నేను దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. రేపు ఏంటండి? ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మహాత్మా గాంధీ ఎంత తెలివిగలడు చూడండి. చక్కగా బైబిల్ అంతా చదివేసేసి ఆ జ్ఞానం లోన పెట్టుకొని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఆయన స్వతంత్రం యొక్క ఆ పోరాటం అంతా మీరు కొంత చూసుకోండి, అవన్నీ కొంత బైబిల్లో ఉంటాయి. ఎక్కడ మూల ఆ స్వతంత్ర దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం చేశారు కదండి, సాల్ట్ సత్యాగ్రహ. బ్రిటిష్ వాళ్ళు ఆ ఉప్పు మీద కూడా పన్నేస్తే ఇది మా యొక్క హక్కు, మా దేశాన్ని మా దేశానికి చెందిన ఈ యొక్క ఉప్పు నువ్వెవరు అనేసి అందరిని రెచ్చగొట్టి సముద్రం ఒడ్డిపోగా తీసుకెళ్లి ఆ యొక్క సముద్రం నీళ్లు తీసుకొని ఏం చేశాడండి ఆ యొక్క పొలాల్లాగేసి ఆ నీళ్ళంతా వదిలాడు. ఆ నీళ్ళంతా వదిలేసాక ఆ నీళ్ళు ఏమైపోయింది, ఎండకే బాగా ఎండిపోయి ఆఖరికి ఏమైందండి గెడ్డలు కట్టుకున్నాయి. ఆ గెడ్డలను ఇంకా ఎండబెట్టేసరికి ఆ నీరు ఏమైపోయింది, ఒక తెల్ల ఉప్పుగా మారింది. ఆ ఉప్పు ఎక్కడేస్తామండి మనం? ఈ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యా మాట్లాడాలి మీరందరం, నేను ప్రసంగాలకు రాలేదు ఎందుకంటే మీరందరూ మంచి ప్రసంగికులు. ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఇప్పుడు. ఏమండి? సముద్రం నుంచి, నీటిలోంచి కాదు. మన నీళ్ళు అంటే మంచి మనం తాగేది కూడా నీళ్ళే కదా, సముద్ర నీళ్ళ నుంచి. ఆ సముద్ర నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఈ నీరంతా ఎక్కడికి వెళ్ళి చేరుతుంది? సముద్రంలో చేరొచ్చిందే, ఇంక వేరే చోట లేదు లేదు మనకి. ఈ పనికిరా నీళ్ళంతా, వేస్ట్ నీళ్ళంతా, బురద నీళ్ళంతా, కుళ్ళి నీళ్ళంతా వెళ్ళి ఎక్కడ కనపడుతుంది?
ఆ పనికిరాని నీళ్లు దాన్ని ఎంత తెల్లగా మారుతుందో చూడండి, ఎంత ఉపయోగకరమైన అది మనం మారుతున్నాం చూడండి. ప్రియమని దేవుని యొక్క దాసులారా, పనికిరానండి నా జీవితాన్ని. పని లేని వాడు వాడిని, జ్ఞానము లేని వాడిని, చదువు లేని వాడిని, అందము లేని వాడిని, దూషించబడిన వాడిని, సమాజంలో పారేసిన నాన్ను, ఆ యేసయ్య నన్ను సృష్టించిన దేవుడు ఆ ఉప్పుని ఎలాగైతే మార్చాడో, పనికిరాని యొక్క నీళ్ళ నుంచి శ్రేష్టమైన ఉప్పుగా తయారు చేశాడో, ఆ ఉప్పు ఎవరు కావాలండి? ఇప్పుడు అందరికీ కావాలమ్మ. మనకి అమ్మగారు కొంచెం ఉప్పు తగ్గేశారనుకోండి, ఏ ఇదేంటి చేచి అంటావు. అటువంటి యొక్క విలువైన యొక్క ఉప్పు, ఆ ఉప్పుని మన జీవితాలకి పోల్చాడు. మీరు ఈ లోకానికి వెలుగును ఉప్పు అయి ఉన్నారు, ఎందుకంటే ఆ ఉప్పుకి అంత విలువ ఉంది. పనికిరాని మన జీవితాల్ని, కనపడిన మన జీవితాల్ని, లక్షల్లో ఉన్న యొక్క మన ప్రాణాన్ని పోసిన దేవుడు ఆయన. హల్లెలూయా. మన జీవితం ఎవరికి ఇస్తున్నాము? మన సమర్పణ, మన సేవ, మన పరిచర్య ఎవరికి ఇస్తున్నాము? పరిచర్యని మాత్రం చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. పరిచర్య కొంతమంది వాళ్ళు చూసి మన పరిచర్య చేయాలనుకుంటారు. పరిచర్యలో చూసి ఆ డాంబారంగా మన చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఏసీలు పెట్టాలనుకుంటారు, అవి పెట్టాలనుకుంటారు, ఇవి పెట్టాలనుకుంటారు. కానీ లోన ఆ ప్రాణము ఎవరిని స్తుతిస్తుంది? యెహోవా నా ప్రాణమా అయ్యా, మీ అందరికీ నా చేతులు పెట్టుదండం పెడుతున్నా. మీ పరిచర్య యెహోవాకే స్తుతి రావాలి, కానీ నాకు కాదు. కొన్నిసార్లు అనుకుంటే అమ్మో జోసయ్య గారు బావో గొప్ప డాక్టర్ అని, ఏముంది ఆ చిన్న సెల్, పనికిరాని సెల్ ఎక్కడ ఉండాలో కూడా తెలీదు. ఈ సెల్ ఎక్కడ ఉండాలా నాకు కానీ చాయిస్ ఇస్తే, ఏ అమెరికాలో పుడితే బాగుండు, తెల్లగా పుడితే బాగుండు, అమితాబాద్ జిల్లాకు పుడితే కావండి. కానీ ఈ సెల్ వాల్యూ నాకు తెలీదేమో, కానీ నన్ను సృష్టించిన దేవుడికి మాత్రం అని తెలుసు. హల్లెలూయా. నా ద్వారా అనేకుల నోట్లో ఏముంటుందండి? ఉప్పు ఉంటుంది. ఎందుకు? పనికిరాని వాళ్ళ కోసం, పారేసిన వాళ్ళ కోసం, చీకట్లో ఉన్న వాళ్ళ కోసం, పాపములు పడిపోయిన వాళ్ళ కోసం మీరందరూ పోరాడుతున్నారు. అటువంటి యొక్క సేవ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. వాట్ ఎ బ్లెస్సింగ్ వి హ్యావ్. షెడ్రక్ మిషక్ అభ్యర్థులు యవనస్తులు కుర్రోళ్ళు, ఆ యవనములు అని అన్నాడు. అయ్యా ఒకసారి ముక్తి ఏమైపోయింది, ఎవడ చూడలేదుగా, మన ఊర్లో కాదు కదా మనం ఉంది, ఏ ఎందుకు ఈ అన్నయ్య తీసుకోగలము ఆ అగ్నికి ఉండాలంట, ఎందుకండి మనకి టక్కని మునిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. అయ్యా మమ్మల్ని నమ్ముకున్న దేవుడు రక్షించకపోయినా కూడా మేము మాత్రం, అది లైఫ్ యొక్క విలువలు. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క చిన్న సెల్ యొక్క వాల్యూ ఏంటంటే ఆయన కోసం జీవించడం. మరణం వచ్చినా, ఆస్తి వచ్చినా, ఏది వచ్చినా అంటూగా నాకు అయి కాదు కావాల్సింది, గంజి తాగిపోతుతాను, కానీ ఆయన కోసం జీవిస్తాను. ఆ యొక్క విలువ తెలుసుకున్న రోజు మీ యొక్క బంగారు కిరీటంలో ఆయన ఒక్కొక్క నక్షత్రం వేస్తాడంటే. ఈ లోకంలో ఎన్ని కార్లు ఉన్నాయా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయా కాదండి, కావచ్చింది ఆయన యొక్క రాజ్యంలో, ఆయన ఇచ్చే జీవ కిరీటంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయా అనేది చాలా విలువైన అంశం. అది దేవుడు నీ పరిచర్య ఎంతగా ఆశీర్వదించాడో ఒకసారి చూద్దాం. అపొస్తల కార్యము 3వ అధ్యాయము, అక్కడ ఒక మంచి కథ ఉంటుంది. ఈ కథ మీరు చాలాసార్లు తినేవాళ్ళు, చదువుంటేవాళ్ళు కదా. ఈ అంశం మీద మీరు చాలా ప్రసంగాలు కూడా చేసి ఉంటారు, ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి. కానీ దీని అర్థం నాకు ముందే తెలుసుకున్నా, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అపొస్తల కార్యము 3వ అధ్యాయము, ఒకసారి మీరు ఎవరైనా చదువుతారు నాకు, ఒక మొట్టమొదటి నుంచి. అక్కడ అది పాయింట్ నాకు కావాలి మీకు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనా
ఒక మనుషుడు వాడి ప్రొఫెషన్ ఏంటండి, పొద్దున్నే నుంచి సాయంకాలం దాకా వచ్చి వెళ్ళే వాళ్ళ దగ్గర భిక్షము. ఓకే, పేతురు యోహాను ప్రవేశించినప్పుడు వాడు చూసి వాడి యొక్క రెగ్యులర్ ప్రొఫెషన్ అడుక్కున్నాడు. ఓకే, అంతటా పేతురు అయ్యా మా దగ్గర వెండి బంగారం లేవు, అవును ఓకే హల్లెలూయా పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాడు పాదముల మీద నుంచుని బలం కలిగి వెరీ గుడ్ హల్లెలూయా వీడే కదా. ఓకే హల్లెలూయా. దైవజనులారా, ఈ కథ అంతా మీ అందరికి తెలుసు. ఈ కథలో కొన్ని ప్రాముఖ్యమైన లెసన్ ఉంది మనకు నేర్చుకోవాల్సింది. వీడెవడండి? ప్రొఫెషనల్ బెగర్. ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి తీసుకొచ్చి అక్కడ పడేసేవాళ్ళంట. అక్కడ పడేస్తే వాడు పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాడి ఇన్కమ్ ఎంత ఉండదు చెప్పండి? రోజుకు వాడికి ఎంత ఇన్కమ్ ఏమైనా చెప్పగలుగుతారా? సుమారు ఊరిని చెప్పండి, మనకు తెలియదులే ఊరిని. మన ఒక 100 రూపాయలు ఇంకెంతండి? 1000 రూపాయల 5000 ఎంతో అనుకుంటాం కదా. కాదండి, వాడి ఇన్కమ్ ఏంటి తెలుసా? అక్కడే పేతురు అంటున్నాడు, నా దగ్గర ఏమీ లేవు. ఆ రోజులు మనకులాగా చందాన్ని బట్టలు ఎత్తనం వస్తారు. ఇప్పుడు 10 పైసలు రూపాయి కాయలు, సినీ పైర్స్ కాగితాలు, మీరు అందరు చందాలు లెక్క పెడితే తెలుపుతాయండి కదా. ఈ కదండి, అక్కడ ఆ రోజులు లేచి ఆడికి ఏమిచ్చేవాళ్ళు? వెండి బంగారం. అయ్యా నా దగ్గర లేవు కానీ నేనేమిస్తున్నాను దానికన్నా విలువైనది. ఆ రోజు నాణ్యాలు లేవు, రూపాయి పిల్లలు లేవు, అయ్యి నాణ్యాలే, వెండి నాణ్యాలు. ముసలాం ఏమిచ్చిందండి? 2 కాసులు కదా. అది ఏం కాసు మనకు తెలియదు, అది వెండి కాసా బ్రాంజ్ కాసా ఏం కాసు, కాసులే ఉండేవి. ఈ పేతురు కూడా అంటున్నాడు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దానికన్నా విలువైంది మీకు ఇస్తాం. వాడి ఇన్కమ్ చూడండి. అయితే ప్రతివాడు ఇకపోయినా వాడి సాయంకాల ఇన్కమ్ ఏంటండి? 5 10 మనం అన్నాం కదా, 10 రూపీస్ 100 రూపీస్ అని. అన్ని కాయిన్స్ ఉన్నాయేమో, 50 వెండి కాసులు లేకపోతే 50 బంగారు కాసులు వచ్చేయేమో, లేకపోతే మళ్ళీ వాడు అక్కడ ప్లేస్ రాడుగా. వాడు రోజు అక్కడికే వస్తున్నాడంట. ఎంత రుచి చూశాడో వాడు ఆడు వెండి బంగారాలు. చూడండి ఎక్కడికి వస్తున్నాడు. విచిత్రమైన ఈ కథలో చాలా బలిగొంటది ఈ కథ. ఎక్కడికి వస్తున్నాడు అంటే వేసేవాళ్ళు ఎవరు? దేవుని దగ్గరికి వచ్చే విశ్వాసులే, దేవుని దగ్గరికి వచ్చే యాజకులే. వాళ్లే వచ్చిపోయేది, సినిమాలు వెళ్ళేవాళ్ళు కాదుగా. దేవుని దగ్గరికి వచ్చేవాళ్లే మరి లోన్ ఎంత వేస్తున్నారు నాకు తెలియదు కానీ వాడికి మాత్రం వేస్తున్నారు ఖచ్చితంగా. చూసారా మనం ఎక్కడ వేస్తామో చూడండి. మనం ఎవరు ఇంటికి వెళ్తే మనకి ఏ బంగారం వాల్యూ వస్తుందో, బ్రేక్ఫాస్ట్లు ఇస్తారో, లేకపోతే మనకి దశంభాగాలు ఇస్తారో, ఏమిస్తారో అని నేను అంటలేదు కానీ వాడికి బాగా తెలుసు. అయ్యా నేను అక్కడెక్కడికి వెళ్తే రాదు కానీ దేవాలయం దగ్గరికి వెళ్తే మాత్రం నాకు ఖచ్చితంగా వెండి బంగారం. హల్లెలూయా. ఆడికున్న ఆశ చూడండి, అక్కడ నాకు ఇంట్రెస్ట్ అయిందన్నమాట. వాడికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళేవాళ్ళు చాలా
ధనవంతులు అటువంటిగా దేవుడు దీవించిన దేవాలయం వాళ్ళ దగ్గరికి వచ్చి రోజు అడుక్కుంటున్నాడు. హల్లెలూయా. కానీ సిగ్గుకరం ఏంటో తెలుసండి, పేతురు యోహాను చెప్పి ఆగ్యా నా మా దగ్గర వెండి బంగారం లేవు కానీ ఏసు నామలు లేగు అన్నారు. ఆడు లేచిపోయాడు. లేచి ఎక్కడ పోయాడండి అయ్యా? నాకులాంటి పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నారనుకోండి, డబ్బు ఫారిన్ నుంచి వచ్చింది అనుకోండి, మేము ఎటు వెళ్తాము? ఫారిన్కి వెళ్ళమండి. అరే ఎక్కడ తల్లలు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడే కార్లు కొనుక్కుందాం, ఏ అపార్ట్మెంట్లు కొందాం, నా కొడుక్కి ఎంత పెట్టుకోవాలా, నా కొడుక్కి ఎంత కట్నం వస్తుంది, ఎన్ని తలంపులు వస్తాయో. అవునా కదండి, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. డబ్బు రానంత వరకు మంచి సేవకులే, డబ్బు వచ్చేసేసరికి ఎటు పోతాం? మైండ్ చూడండి, మనం మైండ్ సెటప్ ఎటు ఉందో. ఈ అడుక్కునేవాడు లేచిన వెంటనే ఏం చేశాడు చూడండి, ఒకసారి చెప్పండి మళ్ళీ. ఓ గంతులేశాడు అంటాం మనం, లేకపోతే దేవుని స్తుతించాడు అని అంటాం కదండి. దాని తర్వాత మాట చూడండి ఏమన్నదో, ఎక్కడికి వెళ్ళాడండి? లోనికి వెళ్ళాడంట. హల్లెలూయా. లోనికి వెళ్ళి ఏం చేశాడండి? వాడు నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి. నాకు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మరి లోనికి వెళ్ళి రోజు వచ్చేవాళ్ళ పరిస్థితి ఎప్పుడన్నా ఈ మాట రాయబడిందా? మన విశ్వాసులు రోజు వస్తున్నారు లోనికి వెళ్తున్నారు కదా, మరి ఎప్పుడైనా వాళ్ళ గురించి ఈ మాట రాయబడిందండి? చూడండి ఎటువంటి యొక్క దీవెన దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయ్యారు ఇది చాలా పొరపాటు, నా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయ్యారు జాయ్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయ్యా. ఈ అంశం చూసారు, సైతాండి ఇలాంటి పనులు చేస్తాడు. ఈడు అడుక్కుని కూడా అయ్యి ఉండి నలభై సంవత్సరాలు వెండి బంగారం యొక్క విలువ తూకం వేసుకున్నాడండి. లేచిన వెంటనే ఈ డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు తీసుకెళ్లి నేను ఏం చేయాలా, ఏ బిజినెస్ పెట్టాలా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని దానికోసం పరిగెట్టలేదు. వాడికి బలం వచ్చేసింది, కాళ్ళు బలం వచ్చింది, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, కానీ వాటి కోసం పరిగెట్టలేదు. ఎక్కడికి వెళ్ళండి బైబిల్ చెప్తుంది? దేవాలయంలోకి. దేవాలయంలోకి వెళ్ళి అక్కడ గంతులేసి అక్కడ ఆరాధిస్తుంటే లోనున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, రే ఈడు రోజు మనం చూసే గుడ్డేవాడే కదా, ఏంటి ఈడోది ఇప్పుడు గంతులేస్తున్నాడు? హల్లెలూయా. వాట్ ఎ బ్లెస్సింగ్ అండి. అది అటువంటి యొక్క బ్లెస్సింగ్ ఆ మనస్తత్వం మనకెందుకు రాదు? దేవుని యొక్క ప్రజలుగా ఇన్ని సంవత్సరాలు దేవాలయంలోకి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారే, కానీ ఎప్పుడైనా ఎవరైనా మన విశ్వాసులు అలాంటి గంతులేసి దేవుని ఆరాధించారా? ఎవరి కోసం జీవించుతున్నాం మనం, ఎవరిని మహిమపరుస్తున్నాము, ఎటువంటి యొక్క విశ్వాసులు మనం తనిపీ చేస్తున్నాము? చాలా అవసరం. వాడు ఒక దేవాలయంలోనే అడుక్కునేవాడే. విచారం ఏంటి తెలుసండి, మన యొక్క సంఘాల్లో పాటలు పాడినంతసేపు ఎంత ఆత్మతో ఉంటారు, పాటలు అయిపోయినామా వాక్యం చదువుకుందాం వచ్చింది వెళ్ళిపోద్ది అలాగ ఎంత విజేత చూపించేస్తుందో. మరి ఆ మందు ఏ మెడికల్ షాప్లో కనిపెట్టుకున్నారో తెలియదు, కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసిన కూడా రాదు, కానీ వాకింగ్ చెప్తే మాత్రం స్టార్ట్ అయితే మాత్రం వచ్చారు. అటువంటి వారిన మనం తరిపించేస్తున్నాము. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. అటువంటి వారిని మీరు గద్దించగలిగారా? అటువంటి వారికి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? దేవుని యొక్క వాక్యం వచ్చేసరికి ఆ యొక్క నిద్ర లేకపోతే బద్ధకము సోంబేరితనము ఏం పేరు పెడతారో కానీ అది ఈ యొక్క సంఘాల్లో చేరుకుంటుందంటే ఎంత దుఃఖమైంది. పోయిన నెల నేను ఒక పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడుతున్నా, ఒకటే అన్నాడు ఒక పాస్టర్, నీ ఎంత బేవర్సోడివి రా అన్నాను.
అయ్యా కలెక్టర్ గారు ముందు నుంచి ఇలాగా అంటే ఉంటుందండి. మరి దేవుడి యొక్క సన్నిధిలో నీకోసం మరణించిన దేవుడు, రక్తాలు కార్చిన దేవుడు, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దైవజనుడు అయ్యండి అలా విరుచుకుంటున్నావు అంటే అది నేను దేవుడు దైవజనుడు నేను పిలుతుంది నాకే శాపమేమో. చాలా సిగ్గుచేటండి. ఎన్నోసార్లు పాస్టర్ మీటింగ్ అని అది పెడతామా, కరెక్ట్గా ఖచ్చితంగా 11:30కి వస్తారు. ఎంత విశ్వాసంతో వస్తారో 11:30కి. అయ్యా ఒక్కసారి ఆలోచించుకోండి, కంటి రెప్పపాట్లో వస్తాడు, రెప్పపాట్లోనే పట్టుకుపోతాడు. మరి మన జీవితాలు ఏంటి? మనం ఎక్కడుంటాము? యిర్మీయా గ్రంథము 13:20 ఒకసారి చూద్దాం. యిర్మీయా 13:20 యిర్మీయా 13:20 చూడండి, చదవండి ఒకసారి. కర్నూలెత్తి ఉత్తరం నుంచి వచ్చి చిన్నవాడు చూడండి, నీకియ్యబడిన మంద సౌందర్యమైన మంద, శృంగారమైన మంద అని కొన్ని బైబిల్స్లో ఉంటుంది. ఎక్కడా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని సేవకులారా, మీ బిడ్డలు ఎక్కడా? విశ్వాసులు తర్వాత చెప్తానండి. మీ బిడ్డలు ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి. అయ్యా మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీకు బాగా తెలుసు. ఆ మాట నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్నాడు. ఉత్తరం నుంచి వచ్చేవాడు అంటే యేసు ప్రభు ఆయన అడుగుతాడంటే రేపు తీర్పు తిన్నాను. నీకు ఇవ్వబడిన మంద, ఆ శృంగారమైన మంద ఎక్కడా? యువర్ ఎ బిజినెస్ మ్యాన్, నీకు బిజినెస్ చేయటగా ఒకటికి 5 తలంతులు 2 తలంతులు 1 తలంతు ఇచ్చినట్టు నీకు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డల్ని నువ్వు ఎలా సిద్ధపరిచావు? అయ్యా మీ బిడ్డలు ఎక్కడున్నారండి, ఏం చేస్తున్నారండి అంటే, చాలామంది మా అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, మా అబ్బాయి డాక్టర్స్ అండి, మా అబ్బాయి లాయర్ అండి, మా అబ్బాయి అదండి, లేకపోతే మా అబ్బాయి గాలి తీరుతున్నాడు అండి అని. ఎంతమంది పాసలు తీసి అయ్యా నేను కుమ్మరోడిని, కుమ్మరోడి పని ఏంటండి, జాలరి పని ఏంటండి, అయ్యా టీచర్ పని, మరి పాస్టర్ పిల్లలు ఏం చెప్తారండి? పాస్టర్ పిల్లలు ఎంతమంది మీ బిడ్డలు పాస్టర్లు అయ్యారు? దేవుని సేవకులు పంపించావా? నా బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఇప్పుడు పెద్ద పాస్టర్ అండి, ఆడికి ఇద్దరు కుమారులు, ఆ కుమారులు ఇద్దరు పెద్ద సన్నాసిలే, ఒక్కడికి ఆయనకి లేక చదువు రాలేదు. ఆడికి చదువు రాక బైబిల్ కాలేజీలో పెట్టారు. ఆడు ఎలాగో ఆడిని తరిపించేసి చక్కగా పాసన చేశాం. ఆడి కొడుకులు కూడా పెద్ద చదువు రాకుండా చేయించరికి మళ్ళీ తీసుకొచ్చి దాని స్కూల్లో పడేశారు. ఆడికి ఆలే రావు, గుడితలు రావు, అటువంటి వాడిని 10th క్లాస్ పాస్ చేయించాం. పాస్ చేయించారు, పెద్ద కూటమి పెట్టేసి మా అబ్బాయి అండి అంటే మొదలు పెట్టాడే నోరు మీద. నేను దేవుడు ఏదో ప్రొఫ చూపించి నీ కొడుకుని పాస్ చేయించాడు, కానీ లేకపోతే అసలు నీ కొడుకు గుణితాలే రావరా అబ్బాయి, కావాలంటే ఇప్పుడు చెప్పించాడు అందరి ముందు అన్న. ఆయన 10th పాస్ అయ్యేసరికి న్యూజిలో 3IIT జాయిన్ చేశాడు, అక్కడ పెద్ద సున్నా కట్టించాడు. దిక్కు లేకుండా తిరుగుతున్నాడు మళ్ళీ. అయ్యా అటువంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు, అయ్యా అటువంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఈ లక్షల సెల్స్లో దేవుడు ఆ సెల్ని సృష్టించాడు, జీవం పోశాడు. అటువంటి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను వాడుకోనైనా అంటే అటువంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడండి. అటువంటి వాళ్ళ ద్వారా అనేక దొంగలు దేవుళ్ళకి వచ్చారు, తాగుబోతులు దేవుళ్ళకి వచ్చారు, కానీ మన బిడ్డలు ఎక్కడికి వచ్చారు ఒకసారి చూడండి. మన బిడ్డలకి మనం ఏం పోసాం చెప్పండి? మన బిడ్డలు సామాన్య బిడ్డలు కాదండి. ఆ దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క సెల్ని దేవుడు ప్రాణం పోసి మీ యొక్క కుటుంబంలో మీరు ఎన్నుకోలేదండి, ఆయన ఎన్నుకొని పెట్టిన నీ కుమారుడిని దేవుడు అడుగుతున్నాడు, మీకు ఇచ్చిన మంద, ఆ శృంగారమైన మంద ఎక్కడా అంటున్నాడండి.
అయ్యా దైవజనులారా, మీ మీ అందరికి బాగా పరిచయమైన ముగ్గురు తండ్రుల్ని ఒకసారి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక తండ్రి పేరు జక్కయ్య, మీ అందరికి తెలిసిన జక్కయ్య కదండి. ఎవరు జక్కయ్య? ఏమండి పొడిచే కూడా చూసారు ఏం పేరు పెట్టాడు. కానీ ఆ జక్కయ్య గురించి నేను అడిగితే తన కుటుంబానికి ఏం తీసుకొచ్చినాడు ఈ జక్కయ్య? తన వృత్తంత డబ్బులు సొమ్ము కలెక్ట్ చేసుకునేవాడు, లోక వృత్తి వాడు, లోకంలో ఉన్నవాడు. ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడో అని విన్నాడో ఆ వృత్తి వదిలేసి వచ్చాడండి. ఏం వదిలేసి వచ్చాడండి? డబ్బులు. మీరు డబ్బులు వదిలేసి వస్తారా? ఒక అరగంట చర్చికి లేట్కి వెళ్ళినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం జాగ్రత్తగా లెక్క పెట్టుకుని చుట్టి 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 వీరు వాళ్ళనో ఎక్కడో దాసి భద్రంగా అప్పుడు మనం వస్తాం. కానీ ఈ జక్కయ్య ఏసయ్య ఎప్పుడైతే వస్తున్నాడని విన్నాడో వెంటనే అది వదిలేసి వచ్చాడు. అయ్యా ఇక్కడ కనపట్టలేదు, నేను పొట్టుండే కాబట్టి చెట్టు ఎక్కాడు. ఏసయ్య ఆడి దగ్గరికే వచ్చాడు. నన్ను ఆసక్తితో నువ్వు అన్ని వదులుకున్న వచ్చిన వాడివి కాబట్టి దిగిరా, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. ఆ ఇంటికి వెళ్ళేసరికి మారు మనసు వచ్చింది. ఏసుటిగా అంటున్నాడు, ఈ నేడు ఈ యొక్క ఈ అంటే జక్కయ్య అనలేదండి, ఈ ఇంటికి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులారా, నీ బట్టి నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ భార్య నీ బిడ్డలు నీ బట్టి వాళ్ళకు కూడా దీవులు కలిగినయా? బై వన్ ఫాదర్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ బ్లెస్డ్. అప్పుడు దాకా ఈ వన్ మ్యాన్ గురించే ఆయన తెచ్చిన డబ్బు ఇప్పు గురించి ఓ బిర్యానీలు గిరియాలు అన్ని తిని ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ దేవుడు వాడి లెక్క చూసుకోలేదండి. ఆ యొక్క కుటుంబాన్ని నడిపే యజమానుని బాధ్యతగా తీసుకున్నాడు. అక్కడ ఏ ఫాదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యామిలీ. సేవకుడు తన యొక్క సంఘానికి బాధ్యుడిని, సంఘం కాదు. ఎప్పుడైతే ఈ జక్కయ్య డబ్బులు లెక్క పెట్టుకునే అంత ఆసక్తిగా ఉన్న వృత్తిని వదిలిపెట్టుకు వచ్చున్నాడో తన కుటుంబానికే రక్షణ తీసుకొచ్చాడు. ఇంకొక మనిషి ఉన్నాడండి, అతని పేరు ఆకాన్. తెలుసు కదా మీకు ఎవరు పని చేసేవాడండి? దేవుని యొక్క పనిలో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళి యుద్ధం చేసిరండి అన్నాడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, దేవుని యొక్క పిలుపు పట్టి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అడ్లు ఉన్న యొక్క పురుగు ఉండ చూడండి, చింత చెట్టు కొట్టిన పులుపు మాత్రం సావదన్నట్టు. పరిచర్యకు వచ్చినా కూడా ఆ పులుపు ఆ యొక్క ఏమంటారు ఆ వ్యసనాలు మాత్రం ఆడు సావలేదు. ఆడు ఎప్పుడైతే ఒక యుద్ధంలో ఆ వెండి బంగారాలు దుస్తులన్నీ చూశాడో వెంటనే ఆ చూపికెళ్ళి అటు వెళ్ళిపోయింది. కానీ దేవుడు మాత్రం వెళ్ళలేదు. అయ్యో నన్ను దేవుడు పంపించాడే అనే ఒక కాన్సెప్ట్ మర్చిపోయాడు. వెంటనే ఆ దుర్బుద్ధులు వాడిలో ఉన్న ఆశలు పెరిగిపోయి దాన్ని తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి ఏమైందండి? వాడు భార్యని, వాడు పిల్లల్ని, వాడు ఆస్తుల్ని, పశువుల్ని అన్నీ ఆ లోయలో పడేసి ఎలా చంపారండి? రాళ్లతో చంపారు. దాన్ని ఏమని పిలిచారు? ఏమైంది కుటుంబం? మరణానికి నడిచిన కుటుంబం. ఒక తండ్రి ఏమో లోకంలో పనిచేశాడు, కానీ తన కుటుంబాన్ని రక్షణ తెచ్చుకున్న కుటుంబంగా మార్చుకున్నాడు. ఒక తండ్రి దేవుని పరిచర్యలు చేస్తూ ఆ ఆశలు బట్టి ఎక్కడ నడిపించాడు? మరణానికి నడిపించాడు. ఇంకొక తండ్రి ఉన్నాడండి, అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో ఆయన పేరు ఎన్నే కొర్నేలియస్. ఆయన పేరు కొర్నేలియస్. కొర్నేలియస్ ఎంత మంచివాడు 2వ వచనంలో చెబుతుంది. ఒకసారి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఎవరితో అండి? కొర్నేలి గురించి మాట్లాడలేదండి అక్కడ, తన ఇంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంటి వారితో ఎప్పుడన్నా ఏంటండి చదవండి,
తనను తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుగా ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబం అండి అది. హల్లెలూయా. అయ్యా మీ కుటుంబం ఇలా కూర్చుని ప్రార్థన చేస్తుందా? టైం లేదంటున్నారా? పొద్దునే లేచి అమ్మగారు ఎక్కడికి వెళ్తారు? కిచెన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అయ్యగారికి ఏం కావాలా? వేడివేడి కాఫీలు కావాలా? బిడ్డలకి టిఫిన్లు కావాలా? లేకపోతే ఆ కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఆ కొడుకు సంపాదనకి వెళ్తున్నాడు, వాడి పరిచర్యకి వెళ్తున్నావా లేకపోతే దేవుని యొక్క పరిచర్యకు వస్తున్నావా? విచిత్రమైన కుటుంబాలు చూడండి. ఈ కుటుంబం మాత్రం వాళ్ళు తింటున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు ఊడ్చుకుంటున్నారు, వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క పని మాత్రం వాళ్ళు దేవుని యొక్క ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎంత తక్కువ ఉంటుందో చూడండి దేవుని సేవకుల్లో. ఎందుకు? మన రాత్రంతా మీటింగ్కి పరిగెట్టుకు వెళ్ళిపోవాలా? ఆ మీటింగ్లో అవన్నీ చూసుకొని రావాలా? చూసుకొచ్చేసరికి ఇక్కడ ఏమైపోతుంది మన కుటుంబం? ఎవడు దారాడు? అరే నువ్వు వస్తున్నావు లేదా అన్న, నాకు క్లాస్ ఉంది నాన్న, లేకపోతే నాకు ట్యూషన్ ఉంది నాన్న అని ఏదో వాడు చెప్తాడు. నీ దారి నువ్వు వెళ్ళిపోతావు, వాడికి ఉంది కదా, రావట్లేదు కదా, అడి నా మాట వినట్లేదు కదా అని విసుకొని మనం వెళ్ళిపోతాము. కానీ నీ కుటుంబం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకొని ఎవరిని ఉద్ధరిస్తానికి మనం వెళ్తున్నామో చూడండి. మన విశ్వాసంలో రక్షణ కోసం వెళ్తున్నామో, మనకి ఇవ్వబడిన మందనమో నాశనం చేస్తున్నాం. టుడే వై యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఒబీడియంట్ టు యూ. వాళ్ళు ఎందుకు నీ మాట వినట్లేదంటే నువ్వు కూర్చోబెట్టలేదు. నీ తిండి కన్నా ఒకరోజు ఉపవాసం ఉండలేవా? బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఉండలేవా? ఆ టీ కాసిన దాకా ఉండలేవా? ఏ అది అవసరమా? యాక్చువల్ ఈరోజు నాకు కాఫీ టీ అవసరం లేదు, నేను దేవుని దగ్గర కూర్చుంటాను. ఏ రోజైనా నీ కుటుంబాన్ని అలా కూర్చోబెట్టావా? అమ్మగారు టీ కాస్తున్నారని అమ్మగారు కొంచెం లీనెన్స్ ఇచ్చామా? నాకే కదా టీ తీసుకొస్తున్నాయి, మీకే కదనే ఆగన్నాయి అనేసరికి నోరు మూసాం మనం. కానీ దేవుడు నోరు మూయించలేం కదా. ఎంత జాగ్రత్త తీసుకోవాలో చూడండి. ఈ కొర్నేలి యొక్క జీవితము మన జీవితాన్ని మార్చాలా? తన కుటుంబము ఎలాగిచ్చేవారండి? ఎలాగిచ్చేవాడు అంటండి? అయ్యా అయ్యా ఎలాగిచ్చేవాళ్ళు అంటే పేదలకు ఎలాగిచ్చేవాళ్ళు అంటండి వాళ్ళు అండి. మనం ఎవడన్నా బస్టాండ్లో కానీ ఎక్కడన్నా ఎవడన్నా ఇచ్చారనుకోండి, మనం ఏమిస్తాం? మీ చిన్నప్పుడు అదే ఇచ్చారు, ఇప్పుడు అదే ఇస్తున్నారు. అందుకని మన విశ్వాసులు కూడా చిన్నప్పుడు అదే 10 రూపాయలు, ఇప్పుడు కూడా అదే 10 రూపాయలు. ఈ కుటుంబం కూడా ధర్మం చేయట్లేదు, బహుగా ధర్మం చేస్తున్నారు. అడిగి వచ్చి మీరు 100 రూపాయలు అడిగితే మీరు ఎప్పుడన్నా 200 కానీ 500 ఇచ్చారా? ఆడు 100 రూపాయలు అయితే అమ్మ నా దగ్గర 100 రూపాయలు అయితేనే 50 రూపాయలు పెట్టి సరి పెట్టుకో. అది మాత్రం ఎంత కరెక్ట్గా చేస్తాము. కానీ కొర్నేలి కుటుంబం అంటుంది బహు ధర్మంగా ఇచ్చే కుటుంబంగా అయ్యారు. ఎందుకని? వాళ్ళు కుటుంబంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ యొక్క ప్రార్థన చేస్తూ చేస్తూ ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏమొచ్చిందండి? ఎవరు వచ్చారు ప్రార్థన చేయగా? ఏమండి? అయ్యా మీకు జంతువులు వస్తున్నాయేంటి? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొచ్చిందండి? మనం ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది? ఎవరికైనా స్వస్థ వచ్చిందో? నేను ప్రార్థన చేసిన అందుకే ఆడికి స్వస్థ వచ్చింది, నేను ప్రార్థన చేసిన ఆమె గర్భం వచ్చింది అంటాం. అయ్యా మరి కొన్నెల్లి ఆ మాట అనలేదు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఎవరు దిగొచ్చారు? అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి ఒక్కసారి. ఎవరితో మాట్లాడాడండి? దూతతో మాట్లాడాడు.
ప్రార్థన చేయగా దోతలు వచ్చినాయి. దోతతో మాట్లాడలేదండి. ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి, సూటిగా డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభువా ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇదేంటి ప్రభువా, ఎవరిని అంటామన్నది? ఎవరికైతే అంత సందర్భం, ఆ యొక్క బంధం, ఆ క్లోజ్ రిలేషన్షిప్ ఎవరితోనైతే ఉంటుందో వాళ్ళని అంటాం. ఇప్పుడు నన్ను మీరు జోషి వాట్ ఈస్ దిస్ అంటారు, మీరు నన్ను అనరే, ఏమని అంటారు మీరు చెప్పండి, ఏంటయ్య గారు అంటారు, లేకపోతే జోషి గారు, ఎందుకని మీకు నాకు బంధం అంతా పెరగలేదు. సో మనం మనం గౌరవించుకుంటా ఉన్నాం. అదే మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోని, ఎరా ఎలాగన్నా ఎప్పుడు వచ్చావు చూసారా, ఎందుకని వాడు కలెక్టర్ అండి బాబు, కలెక్టర్ అయినా వీళ్ళిద్దరు ఏంటి క్లాస్మేట్స్, కాబట్టి ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఎరా గిరా అనుకుంటా ఉంటాం. కోర్నెల్లి కూడా అంటున్నాడు, ప్రభువా ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంగ్లీష్ బైబిల్ భలేగా ఉంటుంది, వాట్ ఈస్ దిస్ అని అడుగుతున్నాడు. ఎవరండి అలా మాట్లాడేది? ఒక ఇన్స్పెక్టర్ మాట్లాడతాడు. ఒక ఇన్స్పెక్టర్ స్కూల్కి వచ్చాడు అనుకోండి, ఏ వాట్ ఈస్ దిస్, ఇదేంటి రికార్డ్ లేవు, అవి లేవు ఇవి లేవు అడుగుతాడు. కొర్నెల్లి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా ఏంటిది అనేసరికి ఉత్తరం పక్కనోడు ఉత్తరం ఇస్తున్నాడు, అయ్యా నీ ప్రార్థనలో నీ ధర్మకార్యములో దేవుని యొక్క సన్నిధిలో హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క పరిచర్య అంటే ఏదో పరిచర్య నీవు ఊహించే బాకండి. యు ఆర్ ఎ నోబులెస్ట్ ప్రొఫెషన్, టీచర్స్ ప్రొఫెషన్ ఇస్ నోబుల్ అంటారు, కానీ మీది నోబులెస్ట్ ప్రొఫెషన్ అన్నమాట అండి. దేవుని యొక్క పరిచర్య చేసే యొక్క పాదాలు ఎంత సుందరమైందో చూడండి, నాకా మీకా, దేవునికి ఎంత గొప్ప విలువైన పరిచర్యలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీ పుట్టుకల్లోనే ఎన్నో లక్షల యొక్క ఆ సెల్స్లో నుంచి దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఒక్క సెల్లోనే ఆ జీవం పోశాడు. నీ తల్లి గర్భంలోనే ఏ యొక్క రూపం లేనప్పుడే ఆయన నిన్ను రూపించుకున్నాడు. ఆ రూపంలో వచ్చిన తర్వాత నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నీ మంద, నీకు ఇవ్వబడిన శృంగారమైన మంద ఎక్కడా ఆయన అడిగినప్పుడు జక్కయ్య అంటున్నాడు, నేడు నా ఇంటికి రక్షణ వచ్చింది. ఆకాన్ అంటున్నాడు, నా ఆశకి నా కోరికలు మించిపోయి లోకస్తులాగే ఉన్నాను ప్రభువా అనేసి డబ్బు వెండి బంగారాలు కనపడినప్పుడు ఆ యొక్క మరణాన్ని తన కుటుంబానికి తీసుకొచ్చాడు. కొన్నెల్లి అంటున్నాడు, అయ్యా నేను నా కుటుంబం దివారాత్రులు నీ సన్నిధిలో ఉండి అధికముగా ఇచ్చే కుటుంబాలు అన్న ఆశ్రయించావు, దేవునితో మాట్లాడే అధికారం నాకు ఇచ్చాడు. మాట్లాడతాం మామూలు మాట్లాడతాం కాదండి, దేవుని యొక్క గొప్ప శక్తి కలిగిన వరం నాకు ఇచ్చేలావు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క దాసులారా, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ చోజన్ బై గాడ్. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆ పరిచర్యలోకి నీ కుటుంబం ఎక్కడా ఈరోజు, నీ సంఘం ఎక్కడా? సంఘం అనేసరికి ముందు మనకి డిసిప్లిన్ ఉండాలా, ఒక మాటకి మనం కట్టుబడి ఉండాలా, మనం ముందెళ్ళాలా. ఈరోజు ఆరాధన ఎన్ని గంటలకి? 9 అంటే మనం ఎన్ని గంటలకు వెళ్ళాలండి? కాదండి, ఒకరోజు ముందే వచ్చి నా ఆలయము శుభ్రంగా ఉందా లేదా, తుడుచుకున్నామా లేదా, బెంచీలు సరిగ్గా ఉన్నాయా లేదా, మైక్ పనిచేస్తుందా లేదా, పాటలు పాడేవాళ్ళు సిద్ధంగా ఉన్నారని ముందే మనం ఒకరోజు వచ్చి సిద్ధపరచుకొని దేవుని కోసం ఎదురు చూడాలా. అదే అపొస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే పేతురు కోసం ఎదురు చూస్తామంటాడు కదా కొర్నెల్లి. ఆ కొర్నెల్లి ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడ ఎదురు చూశాడంటండి, పేతురు మళ్ళీ కొర్నెల్లి దగ్గర రావడానికి ఒక దినమంతా ప్రయాణం చేయాల. ఆ ప్రయాణం చేసి వచ్చేసరికి కొర్నెల్లి ఎక్కడ ఉన్నాడండి, ఎదురెళ్ళి
ఆ యొక్క గేటు దగ్గరే నుంచి ఉన్నాడట. ఒక నీతి మంత్రులు కొన్నేళ్ళు అంటే ఎవరండి? నీతి మంత్రుడు. ఆ నీతి మంత్రుడు పేతురు కోసం ఎక్కడి నుంచినాడు? ఎదురు వెళ్ళి ఆయన యొక్క గేటు దగ్గరే నుంచుని ఆయన పాదాల మీద పడింది. నీ దేవుడు నీతో మాట్లాడటానికి దినం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎదురు వెళ్తున్నావా? నాకు ఈరోజు మీటింగ్ ఉంది, నువ్వు ఎదురు వెళ్తున్నావా లేకపోతే నెమ్మదికి వెళ్తావాలే? ఇంకా బోళ్ళంత టైం ఉంది కదా అని వెళ్తున్నావా? నీ పరిచర్యలో ఎదురు వెళ్ళి సేవకుడుగా మీరు ఉండాలా, ఎందుకంటే దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుడు ఈ పరిచర్య మీకు ఇచ్చాడు కాబట్టి ఇది మీ యొక్క సంఘానికి, మీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించినగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను ముగించలేను, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ప్రతి దైవజనుడు మూసుకోండి. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రభువా నా తల్లి గర్భంలో ఎన్నో సెల్స్, లక్షల సెల్స్లో నన్నుగా ఒక్క సెల్ని నాకు విజయం ఇచ్చి ఆ యొక్క ప్రాసెస్లో ఎన్నో సెల్స్ వచ్చినాయి. మరి ఆ సెల్స్ అన్నీ పోయినాయి, పనికి రాలేదు, కానీ నన్ను మాత్రం ఎన్నుకున్నావు ఆ యొక్క సెల్గా. ఆ సెల్లోకి నాకు ప్రాణం పోసావు, ప్రాణం పోసి నీ యొక్క పరిచర్కి నన్ను నడిపించుకుంటూ వచ్చావు కాబట్టి దేశానికి వందనాలు. ప్రతి వాళ్ళు మీరందరూ ప్రార్థన చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందామండి. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో ఉన్నవాడు స్వస్థ వచ్చిన వెంటనే లోనకు వచ్చి దేవుని స్తుతించాడట. ఈరోజు మన హృదయంలో కూడా ఆ స్వస్థ వచ్చి, ఆ జ్ఞానం వచ్చి, దేవుని యొక్క పిలుపుని వచ్చి మళ్ళీ మన యొక్క మన జీవితాన్ని మళ్ళీ మనం ఒక రిన్యూల్ చేసుకుంటానికి, ఒక రివైవల్ తెచ్చుకుంటానికి మనం దేవుడు మనకి ఉదయకాలం మనకు సమయం ఇచ్చాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరే ప్రార్థన చేసుకోండి. థ్యాంక్స్ చెప్పండి దేవునికి. అయ్యా నేను స్పెషల్గా నన్ను తయారు చేసావు, లక్షల లక్షల సెల్స్లో వాటికి ఒప్పకుండా నన్ను ఇచ్చావు తండ్రి. నా రూపాన్ని, నా జీవితాన్ని, నా బ్రెయిన్ని, నా అవయవాలు అన్ని కూడా నూరూపించావు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు. ఇంత గొప్ప విలువైన ప్రచారం నాకు ఇచ్చావు తండ్రి. నన్ను స్వస్థపరిచి మళ్ళీ దేవాలయంలోకి నన్ను నడిపించావు తండ్రి. పనికి రాని యొక్క ఉప్పులాగా, పనికొచ్చే ఉప్పులాగా నన్ను తయారు చేశాను. పనికిరాని సముద్రంలో పడిపోయి ఉన్నప్పుడు విలువలేని యొక్క జీవితాన్ని నన్ను విలువగా మార్చిన దేవాన్ని పొందుకోండి.